హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే కీర్తి వచ్చేసాను ఈ రోజు కూడా ఒక గెస్ట్ తోటి విశాఖపట్నం నుంచి మన జనసేన మెంబర్ వచ్చేసారండి మరి రామకృష్ణ గారు ఆయనకి వెల్కమ్ చెప్పే కంటే ముందు మీకేమన్నా డౌట్లు ఉన్నా మీరేమన్నా మాట్లాడాలనుకున్నా ఆయన గురించి తెలుసుకోవాలనుకున్నా మీరు ఖచ్చితంగా కాల్ చేయొచ్చు మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ మనీ ఇండియా నుంచి కాల్ చేసే వాళ్ళు అయితే 9705222005కి కాల్ చేసేయండి యుఎస్ఏ నుంచి కాల్ చేసే వాళ్ళు అయితే 9197012005కి కాల్ చేసేయండి యూకే నుంచి కాల్ చేసే వాళ్ళు అయితే 11588205కి కాల్ చేసేయండి అలాగే వాట్సాప్ నుంచి కనెక్ట్ అయ్యే వాళ్ళు అయితే ఇండియన్ నెంబరే వాట్సాప్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు అలాగే స్కైప్ నుంచి కనెక్ట్ అయ్యే వాళ్ళు అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనేసి స్కైప్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు ఇప్పుడు సార్కి వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ రామకృష్ణ గారు వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో Thank you, madam. Thank you. Nice talking to you. Yes, sir. So, welcome to Telugu NRI Radio, sir. So, munduga mee gurinchi cheppandi, meeru ekkada chadukunnaru, ekkada puttaru, mee lifestyle. Okay, munduga Telugu NRI Radio valiki, ma samasthiki andariki na udayapurva namaskaram, endukante giving me a chance to talk. In FM radio live show, it's a great opportunity, first thing. And నా గురించి చెప్పాలంటే సో ఐఎమ్ ఎన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ విశాఖపట్నం బట్ ఐ డిడ్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ మహారాష్ట్ర అంటే మన నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చేయడం జరిగింది తర్వాత సాఫ్ట్వేర్లో ఒక 15 ఏళ్ళు పనిచేసిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు ఒక యూకే ఫ్రెండ్ ఇంకో ఢిల్లీ నుంచి ఒకడు ముగ్గురం కలిసి ఒక సాఫ్ట్వేర్ స్టార్ట్అప్ కంపెనీ పెట్టాం 2014 నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత బికాజ్ ఐ హ్యావ్ 3 గర్ల్ చైల్డ్ అంటే 3 ఆడపిల్లలు నాకు 8th క్లాస్ 5th క్లాస్ అండ్ 2nd క్లాస్ సో నాకు ఎంతసేపు భయం అనమాట ఎంతసేపు నేను లేకపోతే వాళ్ళు అలాగా వాళ్ళు ఎలా బతుకుతారు సో ఆఫ్టర్ నిర్భయ ఇన్సిడెంట్ ఇట్ షుట్ మీ బిగ్ టైమ్ సో భయం వేసి ఏం చేయాలని సిన్స్ ఐ వాజ్ ఇన్ టు సాఫ్ట్వేర్ సో దెన్ వీ థాట్ వీల్ డెవలప్ సమ్ అప్లికేషన్ అండ్ వీ డెవలప్డ్ అభయం ఈజ్ అ ఉమెన్స్ ఎంపవర్మెంట్ అప్లికేషన్ విచ్ ర్యాన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2015 till 2019 mid ఇట్ వాస్ లైక్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అప్లికేషన్ వేర్ ఎనీబడి కెన్ రేజ్ అ డిస్ట్రెస్ కాల్ ఐదర్ when internet is there or when internet is not there anamata so aa vidhanga so in network unna lekapoyina so we thought about different options endukante konni areas lo network undu wifi undadu time lo alaga so that is how I started then since police tote wrap up aragadanto I have seen that there are a lot of loopholes means not the loopholes which I'm talking about the governance wise బట్ ద వే దే ఫంక్షనల్ లూపోల్స్ చాలా కనపడి అనమాట ఏంటంటే ఏదైనా ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే బై ద టైమ్ ద ఫ్రంట్ లైన్ ఫీల్డ్ ఆఫీసర్ ఆ ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి సిస్టమ్స్లో లాగిన్ అయ్యే డేటాబేసుల్లో చూసుకొని డిఫరెంట్ డేటాబేసెస్లో తెచ్చుకొని అప్రూవల్స్ తెచ్చుకొని పై ఆఫీసర్ దగ్గర నుంచి సో దీని యూజ్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక సింగిల్ కాల్ డీటెయిల్స్ కావాలన్నా సరే యూజ్ టు లైక్ వీక్స్ అయిపోయింది అనమాట సో దీని వల్ల ఏమవుతుందంటే చాలా టైం పట్టేస్తుంది ఓవరాల్ ఏంటంటే క్రైమ్ అయిన తర్వాత కూడా ఏంటంటే చాలా డ్యూ అవడం వల్ల ఏంటంటే యూఆర్ గివింగ్ అన్ ఆప్షన్ అండ్ ఛాన్స్ ఫర్ ద ఆఫెండర్స్ టు రన్ అవే సో ఇవన్నీ చూసి ఓకే ఇక్కడ కూడా దేర్ ఇస్ స్కోప్ అని చెప్పి ఆలోచించి సో వీ స్టార్టెడ్ స్ట్రీమ్ లైనింగ్ ద హోల్ ప్రాసెస్ బై గెటింగ్ టెక్నాలజీ ఇన్వాల్వ్ ఇన్ టు దేర్ సిస్టమ్ అనమాట సో హైదరాబాద్లోని ఫస్ట్ మహేందర్ రెడ్డి గారు వాజ్ అ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ అండ్ హీ గేవ్ అస్ అ ఛాన్స్ టు వర్క్ విత్ దెమ్ అండ్ డూ దిస్ పైలట్ ప్రాజెక్ట్ సో ఈ ప్రాజెక్ట్ ఇట్ హాస్ వన్ సో మెనీ అవార్డ్స్ అక్రాస్ ద గ్లోబ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ అక్రాస్ ద గ్లోబ్ లైక్ NYPD హాస్ అప్రిషియేటెడ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్ ఇన్ 2017 దాని తర్వాత గోల్డెన్ పీకాక్ అవార్డ్ వచ్చింది దుబాయ్లో దాని తర్వాత యుఎన్ అవార్డ్ వచ్చింది అవుట్ ఆఫ్ 160 కంట్రీస్ ఓన్లీ 40 కంట్రీస్ ఓవర్ అవార్డెడ్ బేస్డ్ అపాన్ ద కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ ఇండియా నుంచి రిప్రజెంటేషన్ 2 వెళ్ళినాయి గవర్నమెంట్ తరపు నుంచి మన హైడ్ కాప్ వెళ్ళింది విచ్ ఇస్ హైడ్ కాప్ ద ప్రోడక్ట్ విచ్ డెవలప్ ఫర్ పోలీస్ ఫర్ హైదరాబాద్ ఈజ్ హైడ్ కాప్ దానికి వెళ్ళింది అనమాట
బైజూస్కి రాలేదు కానీ మన దానికి వచ్చింది. అందరు బుక్ ఆఫ్ ఇన్నోవేషన్స్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేసిన బుక్ లో మాకంటూ ఒక పేజ్ ఉండడం. సో దట్ ఈస్ హౌ మై జర్నీ స్టార్టెడ్. మై ఫాదర్ ఈజ్ అన్ ఎక్స్ నేవీ. సో మాకు ఏంటంటే ఒక స్ట్రిక్ట్ గవర్నెన్స్ ఉండి ఒక ఒక ప్రాసెస్ ఒక ప్రొసీజర్స్ ఉంటే తప్ప నడవడిక కానీ ప్రతిదానికి డెడ్ లైన్స్ గోల్స్ ఉంటే తప్ప వర్క్ అవుతుంది అని ఒక చిన్నప్పటి నుంచి అదొక డ్రైవ్ ఉండేది అనమాట. సో అదే విధంగా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉద్దేశం. సో ఐ టుక్ అదర్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండ్ బేస్డ్ అపాన్ దట్ ఐ స్టార్టెడ్ డూయింగ్. తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చడం, పవన్ కళ్యాణ్ గారి ఓపెన్ మైండెడ్నెస్ బికాజ్ ఆయన మూవీస్లో కానీ బయట ఉండి ఆయన చేసే ఈ ఏదైతే సేవ ఉంటుందో దట్ వీ హావ్ ఆల్ సీన్ ఇట్ హౌ హీ హాస్ బీన్ డూయింగ్. సో ఐ లైక్ దిస్ జాయిన్ బికాజ్ మా ఫ్యామిలీలో మా వదిన గారు కానీ మా నాన్నగారు కానీ దేవర్ ఇన్ కాంగ్రెస్ ఫర్ లాస్ట్ 30 ఇయర్స్. సో బట్ ఐ నాకు 30 ఇయర్స్ పొలిటికల్ జర్నీ మా ఫ్యామిలీలో ఉన్నా నాకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ కలగలేదు to join into politics or do something. So I was always outside the family, working outside. I was in Hyderabad for a couple of years, Bangalore, Pune, and I was in US for a couple of years and all. So adala cheskuntu Pawan Kalyan gar ideology nachro ma nan gar kalisinaapudu Pawan Kalyan gar the way he responded to my dad amazed me anamata. Ante anta pedda sthayi vyakti మా నాన్నగారిని ఇచ్చాడు. సో నేను నా జర్నీ ఆ పొలిటికల్ జర్నీ జాయిన్ అవ్వడానికి మా గురువు గారు తమ్మిరెడ్డి శివశంకర్ గారు అండ్ బోలిసెట్ సత్య గారు ద బోత్ ఆర్ రైట్ నౌ జనరల్ సెక్రటరీస్ ఆఫ్ ద పార్టీ అండ్ వాట్ ఎవర్ టుడే ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ గైడెన్స్ అండ్ దేర్ హెల్ప్. మీరు చాలా బాగా చెప్పారు సార్. సో మీరు చెప్పినట్టు కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారా పార్టీలో ఎవరు వెళ్ళినా? అంటే కళ్యాణ్ గారు 100% ఇంపార్టెన్స్ ఇస్తారండి. హీ వేస్ పీపుల్ బేస్డ్ అపాన్ ద పర్ఫార్మెన్స్. అంటే ఏదో మాటలకి లేకపోతే ఇలాగా జనాలు ఏదో అనుకుంటారా ఆయన ఏదో ఇది ఆయనకి అన్ని తెలియవచ్చు తెలియకపోవచ్చు అలాగే లేదండి. ఈ అంటే టు గివ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ డే 1 he met my dad around at 10 o'clock okay resorts and just he met for 10 minutes he sat with my dad and I was we all were there maatladutunnappudu he saw me just my dad and chusaru ante and aa rojuna joining anamata in the evening there was huge rush and things were haywire and avatled em inu but we were standing there to meet him so he saw me from little bit far and he called me and he understood anamata. Look at his photographic memory because in the on that particular day he might have met hundreds and thousands of people meetings avani and press meets avani and so many people all Janasainiks were there and all but still out of that he could identify the reason why I came with my dad and in that whole this thing also he called me adhe kaakunta ipudu example LG polymers issue lo LG polymers gas leak అయింది రీసెంట్ గా. యా దాని గురించి వస్తున్నాను సార్. ఆ విషయం అంటే ఆ విషయంలో కూడా బాస్ యొక్క రెస్పాన్స్ వాస్ అమేజింగ్ బికాజ్ నోబడీ టోల్డ్ హిమ్ బికాజ్ హీ వాస్ ఇన్ హైదరాబాద్ బికాజ్ ఆఫ్ లాక్ డౌన్ ఈవెన్ దో హీ వాంటెడ్ టు కమ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు రావడము మిగతా భారతదేశంలో ఏ ఒక్కరు రావడం ఇస్ టోటలీ డిఫరెంట్. ఆయన ఒక్కరు వస్తే దగ్గర దగ్గర 2-3 లక్షల మంది వచ్చేస్తారు ఆయన గారికి. ఎందుకు డిఫరెంట్ సార్? అంటే ఎందుకు డిఫరెంట్ అంటే ఆయన రాకపోవడం వల్ల కొన్ని జనసేన విమర్శలు అనేది ఫేస్ చేస్తుందని మీకు అనిపించట్లేదా? ఇప్పుడు ఆయన పబ్లిక్ కోసం అంటే ఏదైతే ఎల్జీ గ్యాస్ లీకేజ్ అయిందో ఆ తర్వాత పరామర్శించడానికి కావచ్చు జనసేన తరపు నుంచి కళ్యాణ్ గారు రాలేదు అనే విమర్శలు అందుకుంటున్నట్టే ఉన్నారు కదా కళ్యాణ్ గారు, మీకు అనిపించట్లేదా? అవును కానీ ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో కళ్యాణ్ గారు వచ్చారు అంటే ఒక 1 lakh+ ప్రజలు అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు రైట్. సో దట్ ఈస్ ఎ హ్యూజ్ బర్డెన్ ఫర్ ద బ్యూరోక్రసీ, హ్యూజ్ బర్డెన్ ఫర్ లా అండ్ ఆర్డర్ అండ్ దట్ టు ప్రెసెంట్ లాక్డౌన్ ఉన్న పరిస్థితుల్లో భారతదేశం. అండ్ హీ హీ
ఈ బిలీవ్స్ ఇన్ ఇండియన్ జుడిషియరీ అవునండి, అడ్మినిస్ట్రేషన్ అవునండి, బ్యూరోక్రసీ అవునండి. సో దట్ ఇస్ ది రీజన్ హి సేస్ దట్ చట్టం తన పని చేస్తూ పోతుంది, మన సమయం వచ్చినప్పుడే రెస్పాండ్ అవ్వాలి అంటారు. సో ఇఫ్ యు లుక్ ఎట్ ఫ్రమ్ దట్ ఆస్పెక్ట్, ఇఫ్ ఆయన కానీ ఈ రోజు కూడా మాతో కాల్లో మాట్లాడారు, నాకు రావడానికి సమయం ఇబ్బంది కాదు, నేను వస్తే ప్రభుత్వం ఆఫీసర్ చెప్తున్నారు సార్ మీరు ఇప్పుడు వెళ్తే మేము మీకు ఆ టైప్ ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి ప్రెసెంట్ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ పీపుల్ ఆర్ షార్ట్ స్టాఫ్, ఎందుకంటే వాళ్ళు క్వారంటైన్ దగ్గర కొంతమంది, ఇక్కడ కొంతమంది హాస్పిటల్ దగ్గర కొంతమంది, అండ్ గ్యాస్ లీక్ దగ్గర చాలా మందిని పెట్రోల్. సో పీపుల్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ వర్క్ హ్యాస్ బీన్ డబుల్డ్ ఫర్ ఆల్ దీస్ గవర్నమెంట్ ఆఫీషియల్స్. సో ఇలాంటి టైంలో అదే అన్నారు, ఒకసారి క్వారంటైన్ ఎత్తిన తర్వాత 100% నేను వైజాగ్ వస్తాను వాళ్ళని పరామర్శ, అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ 2 డేస్. అండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తమిరెడ్డి శివశంకర్ గారు, బొలిసెట్టి సత్య గారు ఇద్దరు కూడా దే టాక్ టు మీ అట్లీస్ట్ ఎవ్రీ 2 డేస్, అండ్ ఐ సెండ్ దెమ్ ఎ రిపోర్ట్ ఎవ్రీ డే అట్ ద ఎండ్ ఆఫ్ మై డే ఇన్ ద నైట్ స్టేటింగ్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వెంకటాపురం ఆర్ సరౌండింగ్ ఏరియాస్ ఆఫ్ ద ఎల్జీ గ్యాస్ పాలిమర్స్ గ్యాస్ లీక్ అన్నమాట. ఎందుకంటే బాస్ ఎవ్రీ 2 డేస్ చెప్పండి అడుగుతుంటారు కాబట్టి ఆయనకి ఇవ్వాలి కాబట్టి ఈవెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆర్ ఫర్ ద హోల్ స్టేట్ బట్ దిస్ వైజాగ్ గ్యాస్ లీక్ షుక్ ద హోల్ విశాఖపట్నం సిటీ. ఎందుకంటే ప్రజలందరూ భయం ఆందోళనతో ఉన్నారు, నాట్ ఓన్లీ 5 గ్రామాలు. ద సెకండ్ డే నైట్ ఏమైందంటే 7th రోజు జరిగింది, 7th నైట్ ఏంటంటే 2వ గ్యాస్ చాంబర్ కూడా బ్లాస్ట్ అయితే 5 నుంచి 10 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద గోపాలపట్నం అండ్ సరౌండింగ్ ఏరియాస్ పెందుర్తి అట్ సైడ్ అంతా ఖాళీ చేయించేశారు నైట్ పోలీసులు. ఇప్పుడు కూడా గ్యాస్ సిరన్ వస్తే పీపుల్ గెట్ స్కేర్డ్ మరి ఏమైపోయిందా అని. దాని తర్వాత ఇమీడియట్ గా నెక్స్ట్ 2 డేస్ తర్వాత హెచ్పిసిఎల్ గ్యాస్ లేదా చిన్న షట్ డౌన్ లోని చిన్న పొగ స్మోక్ పైప్ లో నుంచి రాగానే మళ్ళీ ప్రజల భయం అందులో. అంటే సమ్ కైండ్ ఆఫ్ అంబిగ్యుటీ ఇన్ పీపుల్ టెన్షన్, ఇలాంటివన్నీ ఏంటంటే ఒక బలమైన వ్యక్తి, ఒక బలమైన శక్తి వచ్చి వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇస్తే తప్ప అది వాళ్ళకి ఆ భయం పోదు. ఆ భయం పోవాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక మోస్ట్ ఎనర్జెటిక్, అంటే నేను ఎందుకంటే ఎనర్జెటిక్ అంటాను, ఆయన ఒక మాట చెప్తే అది ఒక అందులోని ఎంతో శక్తి, వి ఆల్ ఫీల్ దట్ ఎనర్జీ వెన్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో ఆయన అలాంటి వ్యక్తి వచ్చి మా అందరికీ కానీ కొంచెం ధైర్యాన్ని ఇచ్చి అక్కడ ఉన్న ప్రజలకు కానీ చెప్పగలిగితే 100% బాగుంటుంది. ఏమేమి జరగాలని న్యాయం మీద కూడా ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ వాళ్ళకి ఆల్రెడీ 51 పాయింట్ ఇది ఆల్రెడీ ఎన్జీటీ వాళ్ళకి కానివ్వండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకి అవనీయండి, లేకపోతే వచ్చి ప్రభుత్వానికి అవనీయండి, లేకపోతే పొల్యూషన్ బోర్డు వాళ్ళకి అవనీయండి, స్టేట్ పొల్యూ వీళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది. మా ఎందుకంటే మా బొలిసెట్టి సత్య గారు పర్యావరణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, అండ్ హీ హాస్ బీన్ ఫైటింగ్ అక్రాస్ ఇండియా ఫర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. So he is well aware of what kind of effects that would come because of this styrene gas leak anamata. So okay sir, so meer ippudu daaka cheptunte vacharu and meer kuda gas leakage aina rojuna meer kavachu kondha mandi janasainikulu kavachu akkada unna vallaki chaala help cheyadam jarigindi, vallani hospital lo admit cheyadam jarigindi. So akkada paristhithulu sakkabade antha varaku kuda meerandaru work chesaru. So meeru work chesinappudu evaranna mimmalni addukodam kavachu lekapothe mimmalni cheyyadandam kavachu itlantivi emanna jariginaya? And one more my question enti ante, ఇప్పటికి అయినా కూడా ఆ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన న్యాయం అందిందా, లేకపోతే దాంట్లో ఏమన్నా అవకతవకలు ఇంకా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి మేడం, ఎస్, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ లో మా జనసైనికులు మార్నింగ్ అరౌండ్ 5:10 కి ఎప్పుడో కాల్ వచ్చింది. కాల్ వచ్చిన ఫస్ట్ కాల్ రాగా నేను అడిగాను ఏం జరిగిందంటే ఇలా చెప్పడంతో ఎవరికైనా రిపోర్ట్ చేశారని అడిగాను. లేదని అందరూ టెన్షన్లో పరిగెట్టేస్తున్నా, మాకేం అర్థం అవ్వట్లేదు అని. సో ఇమీడియట్లీ హీ సెంట్ మీ ఫ్యూ ఇమేజెస్. ఆ ఇమేజెస్తో నేను మన జీఎంసీ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, అలాగే వైసీపీ జగన్ గారికి అండ్ సీఎంఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరికీ ట్యాగ్ చేసి ట్వీట్ చేశాను. అండ్ దెన్ అగైన్ ఇన్ నెక్స్ట్ 5 మినిట్స్ ఐ గాట్ ఎ కాల్ అగైన్, హీ వాస్ క్రయింగ్ అనమాట, అని అందరూ పడిపోతున్నారని. సో ఐ గాట్ స్కేర్డ్. కోవిడ్లో బయటకు వెళ్ళకూడదు అండ్ ఇంట్లో టెన్షన్, నేను లేచి మాట్లాడుతుంటే మార్లీ మార్నింగ్ లేదు ఎలాగ ఉంది ఎలాగ కోవిడ్లో అందులోనే ఆ దగ్గర ఏరియాలో ఏదో రెడ్ జోన్ అంటున్నారు వెళ్తే ఎలాగని.
But considering the impact, the effect that is happening right now, అంటే మన మనలో ఉన్న పెద్ద వీక్నెస్ ఏంటంటే మనం ఏంటంటే ఒక పరిస్థితి నుంచి ఇంకో పరిస్థితిలోకి వెళ్ళేసరికి వి ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. కోవిడ్ వాజ్ సచ్ ఎ బిగ్ నైట్ మేర్ అండ్ ఇట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ లాస్ట్ అని మనం చెప్పుకుంటున్నాం. 2 నెలలు లాక్డౌన్, సో ఇలాంటి టైంలో ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో మన స్వచ్ఛంద సంస్థ అండ్ మా జన సైనికులు అయితే నేను ఆ టైం ఎప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఐ వాజ్ దేర్ బై 5:45, 5:50 ఆ టైం కల్లా ఐ వాజ్ ఇన్ వెంకటాపురం బికాస్ ఐ స్టే ఇన్ గాజువాక. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ లైక్ 35 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ ద రోడ్స్ వర్క్ వైడ్ ఓపెన్ అండ్ నో ట్రాఫిక్ కాబట్టి ఐ కుడ్ గో ఫాస్ట్. సో ఐ రీచ్ అండ్ పీపుల్ ఆర్ ప్యానికింగ్ రన్నింగ్ రోడ్డు మీద పడిపోయి ఉన్నారు జనాల్లో. షాక్ట్ అనమాట, అంటే ఏంటిది ఎంతమంది ఇలా పడిపోయి ఉంటారు. పీపుల్ ఆర్ వాకింగ్ అంటే దే ఆర్ నాట్ ఇన్ సెన్సెస్, ఎందుకంటే స్టైరిన్ గ్యాస్ ఎక్కువ ఎప్పుడైతే ఫీల్ చేస్తామో పీపుల్ వాట్ దే డూయింగ్ అనమాట. ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతుందో సో పీపుల్ డోంట్ నో వాట్ దే డూయింగ్, దేర్ వామిటింగ్ అండ్ ఆల్. సో ఇమీడియట్గా కార్ ఆపి వి స్టార్టెడ్ పికింగ్ అప్ అండ్ మా డ్రైవర్ కొంతమందిని తీసుకుని వెళ్ళి దెన్ పోలీస్ వెహికల్స్ అప్పటికి ఇంకా అంబులెన్స్లు కూడా ఫుల్గా రాలేదు, 1-2 వచ్చినాయి. సో పోలీస్ వెహికల్స్లో కూడా వి స్టార్టెడ్ పుషింగ్ పీపుల్ అండ్ పుషింగ్ దమ్ అవుట్, ఎందుకంటే ఫస్ట్ బయటకు వెళ్ళిపోవాలి అట్లీస్ 4-5 కిలోమీటర్స్ బయటకు వెళ్ళిపోతే తప్ప వీళ్ళని మనం ఎఫెక్ట్ నుంచి కొంత కాపాడలే ఉన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ బయటకు అందరికి అంబులెన్స్లు రావడం, మీనా గారు కానీ కమిషనర్ గారు అంటే ఇందులో మెయిన్గా పోలీస్ అండ్ ద లోకల్ యూత్ అండ్ ఆల్మోస్ట్ లైక్ 25 జన సైనిక్స్ ఎవరైతే ఆ గ్రామస్తులు, ఎందుకంటే కమిటీ గ్రామ కమిటీలో కూడా ఎక్కువ మంది మా జన సైనికులు ఉన్నారన్నమాట. సో వాళ్ళు కూడా నాతో పాటు దగ్గర మేము 250 మంది ఫ్యామిలీస్ని వాళ్ళ ఇళ్లలో చాలామంది నిద్రలో జరిగింది కాబట్టి ఎర్లీ అవర్స్లో దేవర్ స్లీపింగ్ ఓన్లీ అన్కాన్షియస్ అయిపోయింది. సో వాళ్ళని లేపి వాళ్ళని బలవంతంగా అలా ఎత్తుకొని తీసుకొచ్చి బలల్లో పెట్టి పంపించడం అన్నీ చేయడం జరిగింది. తద్వారా గ్యాస్ ఎఫెక్ట్ అయితే ఎస్ ఎప్పటికీ కొంచెం కొంచెం ఇవి ఉన్నాయి, బట్ అదర్వైజ్ ఎవ్రీబడి ఆర్ ఫైన్. ఫేసింగ్ మైనర్ ఇష్యూస్ లైక్ ఏంటంటే గమ్ స్వెల్లింగ్స్ అవనియండి, స్టమక్ ఇరిటేషన్ అవనియండి, ఈ బౌల్ మూమెంట్స్లో సరిగా ఏదో సిస్టమేటిక్ లేకుండా అయిపోయింది. బట్ అదర్ దాన్ దట్ రైట్ నౌ అయితే యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓకే ఓకే. This is the first question. The second question you said was, did anybody object? Yeah. Panic moment, nobody objected on the day one. Okay. Okay. Object cheyaledu. Day 3, evaindante the dead bodies were being brought back to the village. Aa roju em jarigindi ante నార్మల్ ఏంటంటే చావు పుట్టుకలు అనేవి ఒక గ్రామాలకు కానీ మనకు కానీ కొన్ని సాంప్రదాయాలు మన ఇంట్లో మనకు కట్టుబాట్లు ఉంటాయి లేదా గ్రామానికి కట్టుబాట్లు ఉంటాయి ఇలాంటివి ఉంటాయి. సో ఫర్ దెమ్ ఎవ్రీథింగ్ వాజ్ టు మాకు రహదారి నుంచి మేము ఇప్పటి వరకు తిరిగి వెళ్ళాము అన్ని చేస్తాం, పుట్టినప్పుడు కూడా ఎలాగో వచ్చాం, చచ్చినప్పుడు కూడా ఎలాగే రావాలమ్మా అని చెప్పి వాళ్ళు. సో గవర్నమెంట్ అండ్ పోలీస్ ఏంటంటే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ దారిలో ఉండడం అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఏమైనా చేస్తారని భయంతో దే బాట్ దోస్ బాడీస్ from behind and directly to the control that is there. So adhemainante people ante people sentiments meda eppudaithe manam idavutamo automatic ga adu oka revolt laga ipothundi. So aa roju pedda ibbandi jaragadam and all YCP nayakulu illandaro raadam aledho edho cheyadam push cheyadam, but they were not listening to them. Aa moment lo kuda anta heat of the moment lo kuda majority in those villages know me, even though the local YCP leader couldn't handle it and nenu kurchondi oka sari vindam veelu prabhutvam em cheptundo annappudu they sat anamata. Everybody were pin drop silence and they were listening and the local leader got agitated anamata. Ayithe em jarugutundi nenu innalu enta seva chesanu meeku ichchesanu achchesanu and he threw the mic and he went off. All this was on the live video channel and for the because of that he made sure that couple of people in those village did not receive this mitor question answer anamata, did not receive this compensation. Yes. So and avakatavakulu yes 100% jarigina endukante ee pancha gramalake annaru ante 15000 mandi affected annaru first lo ani అలాంటిది 91వ వార్డు లేకపోతే వెంకటాపురం పంచ గ్రామాలకు అనుకుని ఉన్న మిగతా గ్రామాలు కూడా కొన్ని 11 విలేజెస్ ఎన్నో కలిపారు. కలిపితే మేట్ ద నెంబర్ టు 19,800 ఆర్డర్ ఓకే అండ్ అవుట్ ఆఫ్ ద ఆల్మోస్ట్ న్యూస్ పేపర్లో కూడా ఆర్టికల్ ఉంది దట్ మోర్ దెన్ 2,000 పీపుల్ ఆఫ్ వైసీపీ కార్యకర్తాస్ వర్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ స్కీమ్.
అంటే ఏంటంటే ఇది ఎలాగ ఉంటదంటే స్వామి కార్యంలో స్వకార్యం చేసాడు అనమాట. ఎలాగ కాంపెన్సేషన్ వస్తుంది, ఇప్పుడు ప్రతి గ్రామంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు, సో ఆ పార్టీ వాడు తప్ప ఆ పార్టీ వాడు బదులు మన పార్టీ వాడికి డబ్బులు ఇప్పించేస్తారు, ఎప్పుడు రోజు మన పార్టీ రేపు రానున్న ఎలక్షన్స్ లో బాగా పనిచేస్తారు అని ఒక మంచి దీంతో అడ్వాంటేజ్ దే టుక్ ది అడ్వాంటేజ్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ దట్ కానీ ఐడెంటిఫికేషన్ బికాస్ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా లోకల్ లీడర్స్ లేవల్ ఇట్ విలేజ్ యూజ్. ఈ రోజు కూడా నేను ఈరోజు గ్రామంకి వెళ్ళాను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి, మన యాబి అవార్డ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ తరపు నుంచి ఫైట్ చేసే మన ప్రకాష్ అని జన సైనికులతోటి నేను కూడా వెళ్ళడం జరిగింది తన ఫుడ్ పంచుతానంటే. సో వెళ్ళినప్పుడు కూడా అక్కడ గ్రామంలోని స్కూల్లో ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ని ఇప్పుడు హాస్పిటల్ అందాకడ టెంపరీగా చేయడానికి స్కూల్ షిఫ్ట్ చేయడానికి, బట్ న్యూస్ ఏదైతే లోకల్ లీడరో ఆ స్కూల్ పర్మనెంట్ గా తీసేస్తున్నారని చెప్పి ఈ హాస్ గివెన్ ఎ రాంగ్ మిస్గైడెడ్ ఇన్ఫర్మేషన్ టు ద లోకల్ విలేజ్ ఉమెన్. ఓకే, ఉమెన్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో అండ్ మిస్గైడెడ్ ఆటోమేటిక్లీ దర్ ఇస్ అ హ్యూజ్ రక్కస్ దేర్. అండ్ దెన్ అగైన్ సిన్స్ ఐ వెంట్ దేర్ ఐ ఇంటర్వీన్ అండ్ ఐ టోల్డ్ దెమ్ వాట్ ఇట్ ఈస్ అండ్ వాట్ ఇట్ ఈస్ నాట్, సో దెన్ వీ కుడ్ సెపరేట్ దెమ్ ఐడెంటిఫై బికాస్ రైట్ నౌ ఇన్ కరెంట్ పొజిషన్ టిల్ ఆగస్ట్ ఎనీవే స్కూల్స్ ఆర్ నాట్ ఓపెనింగ్. సో రైట్ నౌ ఫర్ టెంపరీ పర్పస్ అట్లీస్ట్ గివ్ ది స్కూల్ ఫర్ హెల్త్ కేర్ చెకప్ అండ్ ఆల్ రైట్ నౌ బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ ప్రైమరీలీ నీడ్ అంటే దెన్ ది ఆల్ అగ్రీడ్ అండ్ టుడే ఐ థింక్ నైట్ ఈవినింగ్ ఆర్ టుమారో మార్నింగ్ దిల్ హ్యాండ్ ఓవర్ ఆఫ్టర్ లిస్టింగ్ అవుట్ ఆల్ ద డీటెయిల్ ఇన్వెంటరీ వాట్ ఈస్ దేర్ ఇన్ ది స్కూల్. ఓకే, సో ఇంకా వచ్చేస్తే కరోనా సందర్భాల్లో మనకి లాక్డౌన్ అనేది ప్రతి చోట కంటిన్యూ అవుతుంది సార్. సో ఈ లాక్డౌన్ అనేది కంటిన్యూ అవుతున్నప్పుడు చాలా మంది కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు, డాక్టర్స్ కావచ్చు, ట్రీట్మెంట్ సరిగా అందట్లేదని కావచ్చు, లేకపోతే క్వారంటైన్ అంటే ఎవరైతే పక్క రాష్ట్రం నుంచి కావచ్చు ఎవరైతే రావడం జరుగుతుందో వాళ్ళకంటూ క్వారంటైన్ సరిగా జరగట్లేదు, ప్రభుత్వం సరిగా చూసుకోవట్లేదని కొన్ని విమర్శలు అయితే అందుకోవడం జరుగుతుంది, వాటిల్లో ఎంతవరకు వాస్తవం ఉందని అనుకోవాలండి? అంటే ఇప్పుడు ఫస్ట్ ఏదైతే మీరు అన్నారో ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ విషయంలో మీరు ఆలోచిస్తే మేడం ఎందుకంటే. ఒక్క నిమిషం సార్, కంటిన్యూ చేద్దాం, మనకు ఒక ఆత్మీయులు ఉన్నారు మాట్లాడదారు. హలో, హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు సార్? నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? ఇది జనసేన పార్టీ నంబర్ కాదండి? ఇది రేడియో నెంబర్ అండి. మీరు సార్ రామకృష్ణ గారితో మాట్లాడాలనుకుంటున్నారా? పార్టీ నెంబర్ కదండి, మాట్లాడండి సార్, లైన్ లో ఉన్నారు. హలో, పేరు చెప్పండి. చెప్పండి సార్, మీ పేరు? శోభన్ గిరి అండి. హలో, ఎక్కడి నుంచి సార్ మాట్లాడేది? గుంటూరు అండి, గుంటూరు అండి. ఓకే, చెప్పండి సార్. ఇలా మాట్లాడవచ్చో తెలియదు, నేను నేను పేద, నాకు పక్షవాతం అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది మెదడులో నిద్ర గట్టి ట్రిట్లు పెడుతున్నా ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి. ఇది మెంబర్ ఏమో అనుకుని ఫోన్ చేశాను సార్, తప్పైతే క్షమించండి సార్, ఆయన దాకా చేరుతుందండి. హలో, హలో, చెప్పండి చెప్పండి. ప్రాబ్లం ఏంటి చెప్పండి, అంటే మీకు ఏం కావాలి జనసేన తరపు నుంచి? పవన్, నాకు చెయ్యి కాలు పనిచేద్దాం మేడం, నాకు నాకు నన్ను గ్రూపులలో మేడం, ఆడ ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు, 20 రోజుల నుంచి ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నాను, శోభన్ ఐడి ఉంటది, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, నా బాబు గారికి, నాలంటే నాకు ఫాలోవర్స్ కూడా ముందు ఉంటేనంటే తెలుసుదంట, అంతవరకు రీచ్ అవుతాంట సార్, సార్ గారి దాకా రీచ్ అవుతాంట, పవన్ కళ్యాణ్ గారి దాకా తెలిస్తే మాకు ఏదైనా. ఫోన్ నెంబర్ చెప్తారు సార్? 91 తర్వాత చెప్పండి. 77 77 853
నేను అంటే మీ నెంబర్ తీసుకున్నాను, మీరు ట్విట్టర్ లో ట్వీట్ చేశానని కూడా చెప్పారు. సో నేను ఈ నెంబర్ ద్వారా ట్విట్టర్ లో నేను చూస్తాను. మా లోకల్ గుంటూరు, మీరు గుంటూరు ఏ ఏరియా సార్? పాత గుంటూరు అండి. పాత గుంటూరు. మీ జనసేన అక్కడ అభ్యర్థి ఎవరో మీకు తెలుసా? మొన్న పోటీ చేసింది 2019లో. ఆయన ముస్లింస్ అండి. ముస్లిం ఆయన ఒక ఆయన ఫోన్ చేశారు, పోటీ చేశారు. ఓకే. ఆయన పేరు క్లారిటీగా లేదు. తోట చంద్రశేఖర గారే పోటీ చేశారు తూర్పు పశ్చిమ నిజవర్గం. ఎంపీ ఎంపీగా బోన శ్రీనివాస్ యాదవ్ గారు పోటీ చేశారు. నేను మీ లోకల్ ఎంపీ ఎమ్మెల్యేగా ఎవరైతే పోటీ చేశారో ఆయనతో మాట్లాడి ఫస్ట్ మిమ్మల్ని కోఆర్డినేట్ చేయమని చెప్పి అక్కడ లోకల్ గా ఉన్న జనసైనికులను ఎవరన్నా పంపించి ఫస్ట్ మీతో కోఆర్డినేట్ చేయమని చెప్తాను. అంటే మా అంటే కొన్నిసార్లు ఎలాగవుతుంది అంటే శోభన్ గారు మీరు ట్వీట్ చేయ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి దగ్గర దగ్గర 3.5 మిలియన్ పైన యూజర్స్ ఉన్నారు. అంటే ఎంతో మంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసిన ఆయన చూడడానికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మీరు ఇలాంటి ప్రాసెస్ ఏంటంటే మన కింద ఉన్న పక్కన మీకు తెలిసిన ఎవరంతా జన సైనికుడు ఉన్నా తద్వారా మీరు ఆ లోకల్ లీడర్ వరకు ఎప్పుడో చదవగలిగితే అక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మా జన సైనికులే లేకపోతే మా జనసేన లీడర్స్ మీ వరకు సాయం చేస్తారు. మీకు ఏ రకమైన సాయం కావాలన్నా మీకు ప్రెజెంట్ కావలసిన ఏదైతే మీరు అంటున్నారో, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ గత 2 నెలలుగా జన ఎందాక మేడం గారు అడిగినట్టు కీర్తి గారు ఏంటంటే లాక్డౌన్ లో కరోనా విపత్తు వల్ల ఏదైతే మనం అందరం ఇళ్లకు పరిమితం అయిపోయామో అలాంటి టైంలో కూడా జనసేన పార్టీలో జన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జన సైనికులు తమ తోచినంతగా తమ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని ఏదో రకంగా నిత్యావసర సరుకులు పంచడం కానీ కింద అవసరాలు కానీ పంచుతున్నారు. ఒకటి ఇవన్నీ ఆ విధంగా ఏదైనా సేవ చేస్తారు మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇవన్నీ వస్తున్నాయా? మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? నాకు పింఛన్ కూడా లేదండి. పింఛన్ కూడా లేదు. రేషన్ కార్డు ఉంది. 30 39 సంవత్సరాలు సార్. 39 సంవత్సరాలు అంటే మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ పెన్షన్ రావట్లేదు అంటున్నారు. గవర్నమెంట్ సర్టిఫికెట్ తెచ్చుకున్నాం సార్. వాలంటీర్ గారికి ఇచ్చాము. వచ్చి ఇచ్చే 5 నెలలేదు సార్. శోభన్ గారు మీరు వింటూ ఉండండి. అండ్ సార్ నెంబర్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జన సైనికులు కావచ్చు, జనసేన తరపు నుంచి కావచ్చు, ఎవరో ఒకరు మీకు స్పందిస్తారు. మీరేం టెన్షన్ తీసుకోకండి శోభన్ గారు. కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. సో చెప్పండి సార్. మేడం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు శోభన్ గారు చెప్పారో ఇలాంటివి ఇక్కడే కాదు మేడం, అక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో చాలా దిక్కల చాలా మందికి ఇంత ముందు కొంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పెన్షన్ వచ్చేది రావట్లేదు. అని రావట్లేకుండా రాష్ట్రంలో జరుగుతుంది. సో అలాగే కొత్తగా అప్లై చేసుకోమన్నారు. ఇలాగ గోపాలపట్నంలో కూడా మాకు ఇలాగ ఒక ఆయన ఉన్నాడు. అండ్ ఆయన కోర్టులో కూడా ఫైల్ చేశారు. కలెక్టర్ గారిని కలడం అయింది, కమిషనర్ గారిని కలడం అయింది, మినిస్టర్ గారిని కలడం అయింది, లోకల్ ఎమ్మెల్యేలు కలడం అయింది, అందరిని అయింది. ఎవ్రీబడి హ్యాపెన్. ఈ తనకు కూడా ఏంటంటే బ్రెయిన్ లోని బ్లడ్ క్లాట్ అవడం వల్ల పారాలిసిస్ వచ్చి బ్రెయిన్ డజంట్ వర్క్ ప్రాపర్లీ. బట్ ఇంట్లో పిల్లలు ఎవరు చూసుకోవడానికి లేరు. ఈజ్ ఆల్ ఎలోన్ వైఫ్ లెఫ్ట్. వీళ్ళకి అట్లీస్ట్ ఉన్నారు కాబట్టి ఎస్. ఇది ఏంటంటే గవర్నమెంట్ తో పోరాడాలంటే కంటిన్యూస్ గా తిరగాలి. ఈయన తిరిగే ఇది లేదు కాబట్టి అందువల్ల మా జన సైనికులకు ఎవరికైనా అక్కడ లోకల్ గా చెప్పించి 100% ఆయన న్యాయం జరిగేటట్టు మనం చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడదామండి. హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నా పేరు గిరిధర్ అండి, నేను సింగపూర్ నుంచి కాల్ చేస్తున్నాను. కెన్ యు హియర్ మీ? గిరిధర్ గారు సింగపూర్ నుంచి. yes గిరిధర్ గారు వింటున్నారా షో? హలో యా గిరిధర్ గారు, రామకృష్ణ దిస్ టెల్ మీ, చెప్పండి సార్. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ అండి, హౌ అబౌట్ యు? యా యా ఐ యామ్ ఫైన్ సార్, టెల్ మీ.
చెప్పండి మీ క్వశ్చన్. ఐ హావ్ 3 క్వశ్చన్స్ ఇఫ్ యు హావ్ టైం. యా చెప్పండి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి నాకు ఒక క్వశ్చన్ అండి. సో ఆఫ్టర్ ద పోస్ట్ ఎలక్షన్ ఓకే మనకి వెస్ట్ సిపిఐ కి ఇచ్చారు, సిపిఐ నుంచి వెళ్ళిపోయారు, ఎవరు లేరు ఓకే. అండ్ దెన్ ఈస్ట్ మనకి పవన్ తాతారావు గారికి ఇచ్చారు, అండ్ దెన్ హీ మూవ్డ్ టు గాజువాక. అండ్ సౌత్ గంపల్ గిరిధర్ గారికి ఇచ్చారు, ఆయన ఐ థింక్ ఐ డోంట్ నో వెదర్ హీస్ ఇన్ పార్టీ ఆర్ నాట్ ఓకే. సో ఇట్స్ బిన్ ఆఫ్టర్ ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ అన్ ఇయర్, వై దెర్ ఇస్ నో ఇన్చార్జ్ ఫర్ దీస్ కాన్స్టిట్యూయెన్సీస్? ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్? సంస్థాగతంగా ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయింది పార్టీ పెట్టి, సంస్థాగతంగా మనం ఏం చేయలేదు. బట్ ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా 1 ఇయర్ అయిన తర్వాత ఈ మూడు కాన్స్టిట్యూయెన్సీస్ కి ఒక ఇన్ఛార్జ్ అసలు లేదు. ఇప్పుడు ఎవరైనా ఇన్ఛార్జ్ పెట్టారా లేకపోతే అనౌన్స్ చేయలేదా? ఇట్స్ బీన్ ఇయర్ ఇయర్ ఆఫ్టర్ ద ఎలక్షన్ రైట్. సో ఎనీ ప్లాన్స్ ఫర్ డూయింగ్ పుటింగ్ ఇన్ ద దట్? తప్పకుండా అండి, సార్ ఆన్సర్ చేస్తుంటారు, వింటూ ఉండండి సార్. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. యా కీర్తి గారు, ఇప్పుడు ఏదైతే మన గిరిధర్ గారు అడిగిన క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ లోని ఎస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెజిటిమసీ దట్ మనకి ప్రతి దిక్క క్షేత్ర స్థాయిలో మనం బలపడాలి అంటే మనం సంస్థాగత నిర్మాణం జరగాలన్నా సరే మనం లోకల్ గా కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జీని వేసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే యు నో దట్ ఫస్ట్ లో మీకు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నా ఏమన్నా సరే లక్షల మంది జన సైనికులు తండోపు తండాలుగా వచ్చేస్తారు. ఎస్ సార్. సో ఇలాగ వస్తుంటారు కాబట్టి ఏమవుతుంది అంటే ఇవి జన సైనికుల్లో కొంచెం స్పీడ్ ఎక్కువ. సో ఈ స్పీడ్ కి కరెక్ట్ అయిన నిర్మాణం లేకపోతే, కరెక్ట్ అయిన గైడెన్స్, కరెక్ట్ అయిన ప్రొటెక్షన్ లేకపోతే జన సైనికులు రేపటి రోజున ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ పోస్ట్ ఎలక్షన్ 2019 ఎలక్షన్ కొంచెం కొన్ని రోజులు ఆగుదాం, ప్రభుత్వానికి కూడా కొంత టైం ఇవ్వాలి ప్రశ్నించడానికి అని చెప్పా గారు. ఎప్పుడైతే ఇసుక సమస్య వచ్చిందో దాని తర్వాత ముందుగా ఇంకా మళ్ళీ వీఆర్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఒకదాని ఒక సమస్య తర్వాత ఇంకో సమస్యను మనం అలా కంటి పోరాడుతూనే ఉన్నాం. కమిటీలు వేయమని చెప్పినప్పుడు ఎప్పుడు మన ఇట్ వాజ్ లైక్ ఇన్ జాన్ ఫెబ్లో మనకి కమిటీల గురించి చెప్పడం జరిగింది. కమిటీలు ప్రాసెస్ స్టార్ట్ చేసాం మేము, కమిటీలు ప్రాసెస్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసేలోపు ఎలక్షన్ వచ్చేసింది. కొన్ని ఏరియాస్లో ఏదైతే ఈ మన వెస్ట్లో సిపిఐకి కూడా ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ చేయలేదు, సౌత్లో గంపల్ గిరిధర్ గారు ప్రెజెంట్ లేరు, ఈస్ట్లోని నుంచి కొంత తరగతి వెళ్ళిపోయి ఎస్ ఈ మూడు కాన్స్టిట్యున్సీస్ వేకెంట్ ఉన్నాయి. అలాగే ఇక్కడే కాదండి, చాలా దిక్కులోనే కొన్ని ఏరియాస్లో ఏంటంటే కొంచెం అంబిగ్యూటీ ఉంది. అంటే బేస్డ్ అపాన్ ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నాయకులు మన కింద నుంచి తయారవ్వాలనుకుంటారు. అలాంటి నాయకులు సైనికుల్లోంచి ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని గ్రూమ్ చేయాలి. వాళ్ళు గ్రూమ్ చేసిన తర్వాత కావాల్సిన ప్లాట్ఫామ్ వాళ్ళకి ఇవ్వాలి. అంతవరకు ఏంటంటే దే విల్ బి అండర్ షాడో అండర్ ద సీనియర్ లీడర్స్ ఆఫ్ ఎనీబడి. అండ్ తద్వారా జరగదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ వెస్ట్ ఉంది. వెస్ట్ ఎలక్షన్ తర్వాత నుంచి నేను చూస్తున్నాను అన్అఫీషియల్లీ ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ వెస్ట్, బట్ నెవర్ ఇట్ హాస్ బీన్ అనౌన్స్ దట్ ఐ విల్ బీ అన్ ఇన్ఛార్జ్. నేను అవ్వచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కొత్త వాళ్ళు రావచ్చు, వాళ్ళు అవ్వచ్చు. అండ్ పార్టీ నిర్ణయం ఏదైనా సరే మా జనసేనలో ఉన్న గొప్ప ఇది ఏంటంటే 100% వి అబైడ్ టు అవర్ ప్రెసిడెంట్స్ డెసిషన్ అండ్ అన్కాంప్రమైజింగ్లీ వీ ఫాలో హిస్ డెసిషన్. అప్పుడు సిపిఐ ఇచ్చారు ఆయన అన్నట్టు మేము జెండా పట్టుకొని సిపిఐ తీసి పట్టుకొని తీరు. ఈరోజు బీజేపీ అంటున్నారు మా లోకల్ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ పొత్తులని మేము కొన్ని ఏరియాస్లో బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. సో వీఆర్ హోల్డింగ్ బోత్ ద ఫ్లాగ్. సో ఫర్ అస్ అల్టిమేట్లీ ప్రెసిడెంట్ డెసిషన్ ఈస్ ఫైనల్ అండ్ వీ అబైడ్ బై ఇట్ బికాస్ అట్ లార్జర్ ఇంట్రెస్ట్ హై లెవెల్లో హై పవర్లో ఉన్న థాట్ ప్రాసెస్ కింద లెవెల్లో మనకు అర్థం కాకపోవచ్చు. సో సమ్టైమ్స్ దట్ ఇస్ ద రీజన్ దీస్ థింగ్స్ వుడ్ బి. బట్ వెరీ సూన్ ఇన్ఛార్జీలు కూడా అనౌన్స్ చేస్తారు లాక్డౌన్ తర్వాత అనే న్యూస్ అయితే వస్తుంది. సో గిరిధర్ గారు మీ క్వశ్చన్కి ఆన్సర్ మటుకు త్వరలో మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరకొచ్చింది నేను భావిస్తా ఉన్నాను. సూపర్ సార్, మనతో మాట్లాడడానికి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నమస్తే అండి, నా పేరు మణికంఠరాజు, ఎక్కడి నుంచి అండి?
జగ్గయ్యపేట కృష్ణా జిల్లా. జగ్గయ్యపేట, ఓకే. మణికంఠ గారు సార్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. జగ్గయ్యపేట పేరు ఏమన్నారు సార్? రాజా. మణికంఠ. మణికంఠ, ఓకే. మణికంఠ గారు చెప్పండి సార్, బాగున్నారా? బాగున్నాను సార్. మీ పేరు సార్? నా పేరు రామకృష్ణ. నేను విశాఖపట్నం, మాది విశాఖపట్నం, విశాఖపట్నం వెస్ట్ చెప్పాలి అంటే. ఓకే సార్, చెప్పండి. జనసేన పార్టీ తరపు నుంచి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? మీకు ఏమైనా సమస్య చెప్పుకోవాలనుకుంటున్నారా? అవునండి, జనసేన పవన్ కళ్యాణ్ అని పెద్ద ఫ్యాన్ అండి. ఫ్యాన్. ఓకే. మా కుటుంబంలో మా తమ్ముడు అసలు పవన్ కళ్యాణ్ ప్రాణం వస్తారు, అలా ఉంటాడు మా తమ్ముడు. ఓకే, గుడ్. ఏంటంటే ఇప్పుడు రాజకీయంలో ఇప్పుడు కొత్తగా ప్రారంభించారండి జనసేన పార్టీ. మన అన్నగారు మెగాస్టార్ కూడా అప్పట్లో ప్రజారాజ్యం అనే పార్టీ స్థాపించి ఎక్కువ ఎక్కువ మెజార్టీ లేకుండా తను ఉన్న తిరుపతి పోటీ చేసినా సరే తన స్థాయి తగ్గట్టు ఒక 22 సీట్ల వరకు తను గుంజుకొచ్చుకున్నాడు. తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నాడు. ఈ రాజకీయం ఏంటంటే అండి, ప్రెసెంట్ మీ క్వశ్చన్ ఏంటండి? జనసేనకు సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా అండి మణికంఠ గారు? జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ కష్టం వచ్చినా తను ముందుండి నడిపిస్తారండి. ఓకే, అది ఒకటి బాగుందండి. ఎక్కడ ఏ కష్టం వచ్చినా తను నేను ఉంటానని ముందు వస్తారు. అలానే ప్రజలకి ఏదో ఒకటి చేద్దామని తన పార్టీ స్థాపించారండి జనసేన పార్టీ. తను పవన్ కళ్యాణ్ గారు రాకపోవటం కొద్దిగా బాధాకరంగా ఉంది. ఓకే అండి మణికంఠ గారు, థ్యాంక్ యూ సో మచ్, మీ అభిమానం అర్థమవుతుంది. సో వింటూ ఉండండి సార్, ఇంకా చాలా విషయాల మీద మాట్లాడుతూ ఉంటారు, మీరు వింటూ ఉండండి మణికంఠ గారు. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. సో ఆయన అభిమానం, ఆయన కొంచెం బాధ, కొంచెం అభిమానం కూడా ఉంది ఆయనకి. సో ఆయన రాలేకపోవడం, గెలవలేకపోవడం పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు ఓ పక్క నుంచి. సో ఆయన అభిమానం చెప్తున్నారు, భవిష్యత్తు జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో పవర్ లోకి రావడం అండ్ అంటే మోస్ట్, ఎందుకంటే మా మేనిఫెస్టోలో చూస్తే ఉచిత వైద్యం, ఉచిత విద్య అంటే నార్మల్ ఏంటంటే ప్రభుత్వం మన ట్యాక్స్ లేదైతే మనకు కడుతుంది, దాని ద్వారా వచ్చిన డబ్బు ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన రెండు మన హక్కు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు మనకి. సార్ మీరు మంచి పాయింట్ రేజ్ చేస్తారు, ఉచిత వైద్యం అని చెప్పేసి కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో ఉచిత వైద్యం అనేది అది అంత ఈజీయా అండి? ఇంత పాపులేషన్ కంట్రీలో మన ఇండియాలో. మేడం ఇప్పుడు ఉచిత వైద్యం అనేది పాపులేషన్ వైజ్ ఎస్ ఇట్ ఇస్ పాసిబుల్, ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ట్యాక్స్లు అదే విధంగా వస్తూ ఉంటాయి, ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంటుంది. మనం ఇది జరగాలి అంటే దేర్ షుడ్ బి ప్రాసెస్ డిఫైన్డ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇది చెప్పారు అంటే ఏదో నోటు మాటగా చెప్పలేదు. అక్రాస్ ద గ్లోబ్ మెనీ కంట్రీస్లో ఇది జరుగుతుంది. సో అదే కమ్యూనిటీ, ఎందుకంటే ఇప్పుడు యుఎస్ ఉందనుకోండి, కెనడా ఉందనుకోండి, చూడండి అక్కడ కూడా. సో గవర్నమెంట్ టేక్స్ కేర్, దే ట్యాక్సేషన్ రూపంలో వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటారు, తీసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ టేకెన్ కేర్ ఇట్ ద గవర్నమెంట్ బేస్డ్ అపాన్ ఎస్ఎస్ఎన్ నెంబర్ ఇస్తే చాలు, మొత్తం అన్ని క్రాక్ డౌన్ అయిపోతాయి, ఒకటి దేర్ ఎబుల్ టు డూ ఇట్. సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఆధార్ వ్యాలిడేషన్ జరిగిన తర్వాత 95% అని చెప్పాలి, 97% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇన్ ఆధార్, ఎందుకంటే దాని ద్వారానే స్కీములు అమల్లోకి వస్తున్నాయి కాబట్టి. ఎస్ ఎవ్రీ బిలో పవర్టీ లైన్ వాళ్ళు అందరూ కూడా వచ్చేసారు. సో ఇలాంటప్పుడు మనం చేయగలిగితే ఏమవుతుందంటే, ఎస్ కష్టమైన ప్రాసెస్, ఏ పని ఇనీషియల్గా మొదలెట్టాలని కొంచెం ఇబ్బందులు ఉంటాయి, హిక్కప్స్ ఉంటాయి, తద్వారా మనం ఏంటంటే హిక్కప్స్ ఏదైతే వస్తున్నాయో, ఇబ్బందులు ఏదో వస్తున్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేసి దాంట్లో అనలైజ్ చేసి ఇంటర్ప్రెట్ చేయగలిగి అప్పుడు మరి సరైన రీతిలో కావాల్సిన చెక్ పాయింట్స్ పెట్టుకుంటూ స్ట్రీమ్లైన్ చేసుకుని ఏది అవ్వడానికి ఫస్ట్ ఇయర్లో అన్నట్టు అవ్వకపోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు వచ్చిందంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ 100% వీ వుడ్ హావ్ సక్సీడెడ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఉచిత వైద్యం అండ్ ఉచిత విద్య. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఢిల్లీ తీసుకోండి, అరవింద్ కేజ్రీవాల్ గారు గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో దే ఆర్ ఫార్ బెటర్ దెన్ టుడేస్ ప్రైవేట్ స్కూల్స్. ఐ హావ్ గాన్ టు ఢిల్లీ పర్సనలీ, మెనీ చెప్పాను కదా పోలీసులకి నేను చేస్తున్నాను,
పోలీస్ బీపీఆర్ఎన్టీ అని చెప్పి అంటే బ్యూరో ఆఫ్ పోలీస్ మోడర్నైజేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ అనమాట, ఢిల్లీలో ఉంటుంది, ఎన్సీఆర్బి అనమాట, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. ఆ పర్టికులర్ మీట్స్ కి ఆల్ ఇండియాలో నుంచి నన్ను పిలుస్తారు. సో ఎవ్రీ టైమ్ ఐ గో టు ఢిల్లీ, వెన్ ఐ ట్రావెల్ ఇన్ ఉబర్ క్యాబ్ ఆర్ ఓలా, ఐ ఆస్క్ దీస్ పీపుల్ వాట్ కేజ్రీవాల్ ఇస్ డూయింగ్. కేజ్రీవాల్ ఇన్ ఢిల్లీ కుడ్ డూ, వై కాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ డూ? స్కూల్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్, ఎడ్యుకేషన్ ఫ్రీ, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అట్ ద వెరీ లో కాస్ట్, టెస్టింగ్స్ కూడా 5,000-10,000 లోపల అయిపోతున్నాయి అన్ని రకాల టెస్ట్లు. సిమిలర్గా ఉమెన్కి ట్రావెల్ ఫ్రీ బస్సులు. అండ్ పరిస్థా స్కీమ్ అని ఏదో లాంచ్ చేశారు. ఏదనుకున్నారు, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం పెట్టుకుంది. అంటే యూ థింక్ పాజిటివ్ అండ్ ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ వాట్ యూ వాంట్ టు గివ్ టు ద పబ్లిక్, ఇట్ కెన్ హ్యాపెన్. అండ్ వెన్ యూ హ్యావ్ పవర్ దేర్ వుడ్ బి వేస్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ టు డూ జస్టిస్ టు పీపుల్. అది పవన్ కళ్యాణ్ గారిలో ఆ నిజాయితీ ఉంది. పవన్ కళ్యాణ్ గారితో ఉన్న నాయకులు అవనండి, సైనికుల్లో కూడా ఆ నిబద్ధత ఉంది. కాబట్టి 100% మేము రావడం ఒకరోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు, 2-3 సంవత్సరాలు, బట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కానీ మా పార్టీని కానీ తుడిచిపెట్టే శక్తి ఏ పార్టీకి ఉండదు. ఎందుకంటే వీ వుడ్ గివ్ దెమ్ ఏ క్లీన్ గవర్నెన్స్ అండ్ ఏ గుడ్ గవర్నెన్స్. రైట్. సో ఎన్ని మంచి పనులు చేస్తున్నా, జనసేన నుంచి ఎంత నిజాయితీగా ఉన్నా, నిజంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా జనసైనికులు పనిచేసే జనసైనికులు ఉన్నా, ఒక్క సీటు కూడా ఎందుకు గెలుచుకోలేకపోయారని ఇప్పటికీ కూడా విమర్శలు అందుకుంటున్నారనే చెప్పుకోవాలి. మరి దానికి మీ సమాధానం ఏంటి? అంటే 100% మేడం, ఇప్పుడు ఇందాక మళ్ళీ చెప్పినట్టు జీరో బడ్జెట్ పాలిటిక్స్ తోటి, అంటే ఇప్పుడు ఓటుకి నోటు అనేది ఒక మన పొలిటికల్ సిస్టంలో ఎంబైబ్డ్ అనమాట. అదేంటంటే డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది, ప్రజల డిఎన్ఏలోకి ఏమి వెళ్ళిపోయింది, మన ఓటుకి ఎంత కొంత డబ్బులు నాయకులు ఇస్తారు. అంటే ప్రజల్లో కూడా కొంత కృతజ్ఞత భావన ఉంది. అంటే బీర పోటీ లేని ఉన్న వాళ్ళు, వర్కింగ్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అరే మనకి ఓటుకి 500 ఇచ్చాడు పాప మాడికి, ఆయనకి వెయ్యకపోతే బాగోదు, ఇంట్లో 4 ఉన్నారనుకోండి, ఆ 4 ఓట్లు పనిచేసుకుంటారు. సో ప్రజలు ఆ డబ్బులు తీసుకున్న ప్రజల్లో అయితే ఆ భావన ఉంది, అరే వీళ్ళకి అన్యాయం చేయకూడదు. సో ఈ రాజకీయం చేద్దామని వచ్చి బిజినెస్ మైండెడ్ తోటి, లేకపోతే సీజనల్ పాలిటిక్స్ అంటే సీజన్ పొలిటీషియన్స్ అంటారు, ఏంటంటే వాళ్ళు బిజినెస్ని కాపాడుకోవడానికి కొన్నాళ్ళు వచ్చి రాజకీయం 1 టర్మ్ 2 టర్మ్స్ చేసి కావాల్సినవన్నీ అమర్చుకొని మళ్ళీ షాడోలోకి వెళ్ళిపోతారు. అలాంటిది కాకుండా ఇది జరగాలి. ఓకే సార్, మనం మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాము. ఓటు బ్యాంక్స్ ఏదైతే మనకు ఒక ఆత్మీయులు ఉన్నారు, మనం కంటిన్యూ చేద్దాం ఇదే. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? మన వీర శేఖర్ అండి, నేను ఏలూరు నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార. నమస్తే, బాగున్నారా? బాగున్నానమ్మా. సార్ శేఖర్ గారు మాట్లాడండి. ఉన్నారు రామకృష్ణ గారు? శేఖర్ గారు బాగున్నారు సార్? నా పేరు రామ్. బాగున్నారండి సార్. చెప్పండి సార్. సార్ యాక్చువల్లీ ఏం లేదు, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ అడుగుదాం అంటున్నాను. ఎగ్జాక్ట్ గా అక్కడికి వచ్చారు. ఏంటంటే పబ్లిక్ కి మనీ ఇవ్వకపోతే ఓటు వేయరు అన్న విషయం ఇది ఓపెన్ సీక్రెట్ కదా. హలో సార్, వాయిస్ బ్రేక్ అయింది. డబ్బులు ఇవ్వకపోతే, హలో వాయిస్ వినపడుతుందండి? డబ్బులు లేకుండా ఓటు వేయడం అనేది జరగట్లేదు కదా. కనీసం అంటే కళ్యాణ్ గారు దానికి అగేనెస్ట్ అయిపోయారు. మరి అట్లాంటి అప్పుడు మన పార్టీ గెలవడానికి అవకాశం ఎక్కడ ఉందంటారు? అంటే సార్, ఇప్పుడు ప్రజల్లోని ముందు అయితే ఎలక్షన్స్, ఏదైతే మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ చూసుకుంటే ఎక్కడ నోటుకి ఓటుకి ఎక్కడ నోటు ఇచ్చిన దాఖలాలు లేవు. రాను రాజకీయంలో డబ్బు ప్రభావం పెరగడం, దాని తర్వాత రాజకీయ నాయకులు సులాభాల కోసం ఇవ్వడంతో ఇది ఒక ఒరవడి స్టార్ట్ అయింది. మళ్ళీ ఒరవడి నుంచి మళ్ళీ మనం మార్పు చెందాలి, మళ్ళీ జీరో బడ్జెట్ పాలిటిక్స్కి వెళ్ళాలి అంటే టైం పడుతుంది. ఈరోజు మనం ఏదైతే ఎలక్షన్ 2019 ఎలక్షన్లో తీసుకున్నాం అనుకోండి, 130 సెంటర్లు
చేసిన ఒకటి 175 సెంటర్స్. సో టోటల్ మీద 175 మీద తీసుకున్నా సరే ఈరోజు 7.6% ఓటు బ్యాంక్ షేర్తో వచ్చాం. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్క సంవత్సరం సీరియస్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ద్వారా. అంతకుముందు వరకు ఎక్కడ ఎలా ఎలాగ ఉన్నారు, బట్ కొన్న 2 ఇయర్స్ బిఫోర్ టీడీపీ నుంచి విడిపోవడం, దాని తర్వాత మనం ఎలాగ వెళ్ళాలి ఇండివిజువల్గా వెళ్ళాలని ఉద్దేశంతో ఆలోచించుకోవడం, 1 ఇయర్ ఎలక్షన్ బిఫోర్ నుంచి సీరియస్గా ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరగడంతో జరిగింది. మన 7.6% ఓట్ షేర్. నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకునే 7.58% ఓటింగ్ అనేది కళ్యాణ్ గారు పార్టీ పెట్టినా పెట్టకపోయినా అసలు ఓటుకి డబ్బులు అడగరు. జెన్యున్ గా ఓటు వేసే ఓటర్స్ అయి ఉండొచ్చు. వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో వచ్చారనే దీంతో వచ్చారు, ఓటు వేశారు. బట్ మిగిలిన 92% ఉన్నారు చూసారా, వాళ్ళందరికీ డబ్బులు కావాల్సిందే. మీరు ఈ లోపల ఎంత మంచి పనులు చేసినా మీ మంచి పనులు పొగుడుతారు చేస్తారు తప్ప డబ్బులు అలవాటు పడిపోయి ఉన్న ప్రాణం అది మారదనేది నా ఉద్దేశం. సూపర్ అండి శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి వింటూ ఉండండి, మన టైం కూడా అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ మీరు కాల్ చేసినందుకు. నమస్కారం అండి. కీర్తి గారు, ఐ వుడ్ లైక్ టు ఫినిష్ వాట్ ఈ సెడ్, ఎందుకంటే అంబిగ్యూటీ అనేది ప్రజల్లో ఉండకూడదు కాబట్టి. ఎస్, ప్రజలు మారరు అనడం తప్పు, ప్రజలు మారుతారు, కానీ మార్పు ఒక్కోసారి ఏమైనా చేంజ్ ఇస్ ఇనెవిటబుల్ యాజ్ వి ఆల్ నో. ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. అలా ప్రజలకు కూడా అలవాటు పడ్డారు కాబట్టి కొంచెం కష్టం ఉంటుంది. మనం ప్రజల్ని చైతన్యవంతం చేసుకోవాలి. వీ హ్యావ్ 4 ఇయర్స్ స్టిల్ అహెడ్ ఆఫ్ అస్. అండ్ ఇదే 7.6% ఒక సంవత్సరంలో పవన్ కళ్యాణ్ విస్తృతంగా తిరిగి చేయగలిగితే, అదే విధంగా నెక్స్ట్ 5 ఏళ్ళు కానీ మనం చేయగలిగితే యూ కెన్ మల్టిప్లై ద నెంబర్స్ ఆల్మోస్ట్ విల్ బి అట్ 40%, 50%. బట్ ఆ రోజు ఎలక్షన్లో 7.6 ఉన్న తర్వాత గ్రాఫ్ పవన్ కళ్యాణ్ గారికి పెరుగుతుంది, మిగతా పార్టీలు తగ్గుతుంది. అది కూడా మీరు గమనించారు. ఇసుక సమస్యల దగ్గర 35 లక్షల నుంచి 50 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నించి ఉన్నారు. సో భవన కార్మికులు, ఆ అనుసంధానం ఉన్న సెక్టార్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కొంత ఓటు బ్యాంక్ షేర్ పెంచింది. దాని తర్వాత జరిగిన రైతు సమస్యలు, దాని తర్వాత అమరావతి సమస్య, దాని తర్వాత ఇప్పుడు వైజాగ్ గ్యాస్ లీక్, ఇప్పుడు ప్రభుత్వ భూముల అమ్మకాలు, లేకపోతే టీడీపీ అంటే ప్రభుత్వం ఏమి చేసినా అది తప్పే చేస్తుంది తప్ప. ప్రజలకి ఏంటంటే, ఐ జస్ట్ లైక్ టు సే ఇన్ వన్ లైన్, మేనిఫెస్టో వైసీపీ ఏదైతే పెట్టుకుందో ఆ మేనిఫెస్టోలో ఉన్న అమలు చేయడం కోసం, అంటే తమ నవరత్నాలు అమలు చేయడం కోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మిగతా అన్ని చిత్తశుద్ధిగా చేయట్లేదు. ఆయన నవరత్నాల కోసం కరెంటు బిల్లులు పెంచారు. ఆ డబ్బుల ద్వారా డబ్బులు ప్రజా ఖజానాలకు వస్తారు, రాష్ట్ర ఖజానాలో. మద్యం నిషేధిస్తానన్నారు, మద్యానికి పెట్టారు. ఇప్పుడు తర్వాత మళ్ళీ 70% పెంచారు. సో ఆ డబ్బులు ప్రభుత్వానికే వస్తాయి. ప్రభుత్వ భూములు అమ్ముతామంట ఆ డబ్బులు అంటే. సో ఈ అన్ని అమ్మిన డబ్బులతో మళ్ళీ ఏం చేస్తానంటున్నారు, నవరత్నాలకు ఇస్తామండి. సో 1000 రూపాయలు ఇచ్చారనుకోండి ఎవరికైనా ఏదైనా స్కీమ్లో, ఆ స్కీమ్లో ఇచ్చిన 1000 రూపాయలతో మళ్ళీ డబ్బులు వెనక్కి తీసేసుకుంటారు. సో అభివృద్ధి ఏం జరిగింది లాస్ట్ 1 ఇయర్లో చెప్పండి? ఒక్క కంపెనీ ఏమైనా వచ్చింది, ఒక్క ఉద్యోగాలు మనం ఇవ్వగలం. ఏంటంటే మేము వాలంటీర్లకు ఇచ్చాము. వాలంటీర్ల చేత కోవిడ్ టైంలో ఏం చేపించారండి? మీరు చెప్తున్నవన్నీ సార్, మీరు చెప్తున్న క్వశ్చన్స్ బాగున్నాయి సార్, కానీ తాత్కాలికంగా జరిగేవి, ఈ అమలయ్యేవి జనాలకి కావాలి అని అంటారా? అభివృద్ధి అవసరం లేదని అనుకోవచ్చా? అంటే ప్రజలు తాత్కాలికంగా కావాలనుకున్నారు కాబట్టి ఒక్క ఛాన్స్ అన్నారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు మనం ఆ ఒక్క ఛాన్స్ కోసం ఎంత మోసపోయారు అనేది ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. సో రానున్న ఎలక్షన్స్ లో కానివ్వండి, రేపు ఏ ఎలక్షన్ జరిగినా సరే వైసీపీకి ప్రజలు మంచి గుణపాఠం చెప్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే జనసే ఈ 2 నెలల లాక్డౌన్ ప్రజలకి ఎంతో కళ్ళు తెరిపించింది. అంటే ఇట్స్ నాట్ బికాజ్ వైసీపీ ఏమైనా చేసిందని కాదు, బట్ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్లో ప్రభుత్వం స్పందించవలసిన తీరు ఏ విధంగా ఉన్నదంటే అది మనం చెప్పలేని దీంట్లో ఉంది. దానివల్ల ఏం జరిగిందంటే, మా పార్టీ అవనియండి, జనసేన పార్టీని స్వచ్ఛంద సంస్థలు జనసేవ కార్యక్రమాల ద్వారా పేద ప్రజలను బడుగు బలహీన వర్గాల ప్రజలను అందరినీ ఆదుకుంటూ గత 2 నెలలుగా వాళ్ళ ఆకలి తీరుస్తూ వాళ్ళకి కావాల్సిన నిత్యావసరకులు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రోత్సహిస్తారని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేయమన్నారు.
కానీ ఆయన ప్రతిసారి ఏంటంటే ఆయన ఎవరైనా మంచి పని చేసి ఆయన ట్వీట్ చేయడం ద్వారా జన సైనికుల్లో మరింత ఉత్సాహం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ఇంకా నిత్యావసర వస్తుంది. అంటే మనకు ఒక ఆత్మీయులు ఉన్నారు, కాలర్ ఉన్నారండి, ఆయనతో మాట్లాడిన తర్వాత మనం కంక్లూడ్ చేద్దాము. హలో అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి? నమస్తే మేడం, నేను వీరేంద్ర అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. వీరేంద్ర గారు సార్ ఉన్నారు, మాట్లాడండి. అంటే మనకి టైం కూడా తక్కువ ఉంది కాబట్టి మీ క్వశ్చన్స్ చెప్పండి సార్. సార్ నమస్తే అండి. వీరేంద్ర గారు నమస్తే, ఎలాగున్నారు, బాగున్నారా? బాగున్నాను సార్, చాలా బాగున్నాను సార్. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి, అదిరిపోయింది సార్. ఇప్పుడు ఇప్పుడు ప్రజలందరూ ఒక యాంగిల్లోకి వచ్చారు కదండి, అంటే వన్ సైడ్ వచ్చారు, ఏదో రకంగా మనకి ఏదో సంక్షేమం అనే దానికి వచ్చారండి. ఇప్పుడు ఈ జనం అందరినీ మీ వైపు తిప్పుకోవాలి అంటే, జనసేన పార్టీ వైపు తిప్పుకోవాలి అంటే మీరు నిర్మించేటువంటి ప్రణాళికలు ఎలాంటివి సార్ అవి ఒకసారి? ఎందుకంటే మీకు ఓట్లు వేయలేదు కాబట్టి జనాలు తప్పు పడుతున్నారు మీరు. అలా కాకుండా జనాలు మీ వైపు తిప్పుకునేలాగా ఎలా చేస్తారో నాకు చెప్పండి సార్. ఓకే సార్, చెప్తారు, వింటూ ఉండండి వీరేంద్ర గారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. సో చెప్పండి సార్. అంటే ఇప్పుడు వైజాగ్ నుంచి వీరేంద్ర అన్న కొర్ర చాలా అద్భుతమైన పాయింట్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు సంక్షేమ పథకాలకి అలవాటు పడ్డారు, చెప్పినట్టు ఇప్పుడు అదే అన్నారు, సంక్షేమ పథకాలకు అలవాటు పడ్డారు, అభివృద్ధి అవసరం లేదా. సో ఇప్పుడు మన ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే తీసుకుందాం. మన ఇంట్లో కుటుంబంలోని నాలుగు కుటుంబాలు, ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నా లేకపోతే అక్క చెల్లెళ్ళు ఉన్నా, ఒకళ్ళని బాగా చూస్తాం, కొంతమంది బాగా అంటే బాగా చూడాలని ఉండవు, ఎక్కడో చిన్న ఫేవరెటిజం ఉంటుంది, పెద్ద కొడుకు అంటే ఇష్టం లేదా చిన్న కొడుకు అంటే ఇష్టం ఇలాంటివి ఉంటాయి. సో మనం ఎవరికొకరు చిన్న ఫేవరిజం చూపిస్తాం, ఓవరాల్ కన్సెప్ట్ లో మనం ఏమి ఎవరిని తేడాగా చూడడం కదా. అదేవిధంగా ప్రజలకు కూడా ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్న గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఈ కార్యక్రమాల్లో కొన్ని విషయాల్లో ప్రజలు గుర్తిస్తున్నారు, గత ఈ సంవత్సరంలో జరిగిన పరిణామాలను చూస్తున్నారు. ఏంటంటే అభివృద్ధి జరగట్లేదు, నిర్మాణం ఎక్కడ జరగట్లేదు, నిర్మాణ వ్యవస్థ ఆగిపోయింది. సో సంక్షేమ పథకాలతో ప్రజల కడుపు ఏమి నిండుద్దండి, అభివృద్ధి ఏం జరుగుద్ది? ఒకటి రెండు, ఇందాక కుర్రోడు అన్నట్టు, వీరేంద్ర అన్నట్టు, మనం ప్రజల్లోకి జనసేనని ఎలా తీసుకెళ్ళాలి అంటే క్షేత్రస్థాయిలో నిర్మాణం జరిగిన తర్వాత మాకు అంటూ ఒక ప్రణాళిక ఉంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అందరూ ఒక ప్రణాళిక వేశారు. ఈ రానున్న 4 సంవత్సరాల్లో మేము మరి మా జన సైనికులకి ప్రతి ఒక్కరికి టాస్క్ ఓరియంటెడ్ ప్రాసెస్ అండ్ ప్రొసీజర్స్ డిఫైన్ చేయడం జరిగింది. ఆ పర్టికులర్ ప్రణాళికలో ప్రతి వాళ్ళకి ఏంటంటే కొన్ని పారామీటర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏ విధంగా చేస్తే ప్రజలు మనల్ని, ఇప్పుడు సేవా కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నామో ప్రతి ఇంటికి ఏ విధంగా సమస్యలు తెలుసుకోవడం, ఆ సమస్యలను నిరంతరం వాళ్ళ తరపున ప్రజల తరపున మనం పోరాటం చేస్తూ, మనం ప్రభుత్వంతో ఫైట్ చేస్తూ ఆ వాళ్ళ సమస్యలు తీర్చడం, తద్వారా ప్రజలకు దగ్గరయ్యి ప్రజలని మేల్కొల్పడం అనమాట. అంటే తప్పు ఏది, అంటే అందరికీ రైట్ రాంగ్ తెలియాల్సిన అవసరం లేదు. సో ఎవరొకరు ముందు ఉండి తప్పు ఏది రైట్ ఏదైనా రాంగ్ ఏదైనా చెప్పగలిగితే, ఆ చెప్పేది ఎవరు, ఇప్పుడు మన ఇంట్లో అందరు చెప్పిన ఇంట్లో వాళ్ళు, మన బయట వాళ్ళు ఎవరైనా చెప్తే మనం పట్టించుకోం, ఇంట్లో వాళ్ళు చెప్తే తప్పు అంటే మనం కొంచెం ఆలోచిస్తాం. అలాగా ఇప్పుడు ఎవరైతే మన జన సైనికులు ఉన్నారో, ఏదైతే మేము డిఫైన్డ్ ఏరియాస్ వాళ్ళకి ఇస్తామో, అందులో ఉన్న వాళ్ళతో నిరంతరం ప్రజల్లో వీళ్ళు మమేకం అయ్యి, ఆ మమేకం అయినప్పుడు వాళ్ళ కష్ట సుఖాల్లో వీళ్ళు 24 గంటల పాలు పంచుకున్నప్పుడు ప్రజలు వాళ్ళ మాట వింటారు. అంతేగాని మన అమాసి పున్నానికి ఒకసారి వెళ్ళి మాకు ఓటు వేయండి, లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఎలాగా మా పార్టీ ఎలాగ అంటే ఎవరు నమ్మరు. అప్పుడు అలాంటి దిక్క ఈ యొక్క ఏంటి, ఓటుకి నోటు ప్రభావం ఎక్కువ అవుతుంది నిరంతరం. అదే అందుకే మనకు చెప్తారు గ్రామ స్వరాజ్యం చాలా ఇంపార్టెంట్ అండి. గ్రామ స్వరాజ్యం తెచ్చుకోవాలంటే గ్రామం అంటే కన్ఫైన్డ్ ఏరియాస్, అంటే స్మాల్ స్మాల్ గ్రామాలు, చిన్న చిన్న ఏరియాల్లో మనం కూర్చొని సాయంకాలం అయినా రాత్రి ఏదో టైంలో ఒకసారి మాట్లాడుకుని గ్రామంలో ఏం జరుగుతుంది, ఏం తప్పు జరుగుతుంది, ఆ తప్పును ప్రశ్నించి ప్రభుత్వానికి నిలబడి ఫైట్ చేసేటట్టు చేసుకోగలిగితే 100% జనసేనకి ఆల్రెడీ ప్రజలకు మంచి భావన కలిగింది. ఈ భావన మరింత రెట్టింపు అవడానికి మేము రానున్న రోజుల్లో ఏదైతే స్ట్రాటజీస్ లేకపోతే ఏదైతే ప్రాసెసెస్ మేము చెప్పామో, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వీళ్ళు చెప్పినవి, అవి ఇంప్లిమెంట్ చేసి 100% మాకైతే పూర్తి విశ్వాసం ఉంది జనసేన రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సూపర్ సార్, ఇప్పుడు దాకా చాలా బాగా చెప్పారు అండ్ మన టైం కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్ గా మీ పార్టీ తరపు నుంచి, జనసేన పార్టీ తరపు నుంచి ప్రజలకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? థ్యాంక్ యూ కీర్తి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్ అండ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. ఫస్ట్ థింగ్,
అండ్ జనసేన పార్టీ తరపున నేను సింగిల్ లైన్ లో చెప్పాలి అంటే జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల హితవే కోరుతుంది. సో మనకి అందులోనే పవన్ కళ్యాణ్ గారు గొప్ప ఆశయంతో వచ్చారు. సో ఆశయానికి ఆశ చాలా దగ్గర సంబంధం, దేర్ ఇస్ ఫైన్ లైన్ అన్నమాట. సో ప్రజలు కళ్ళు తెరుచుకొని ఎవరు ఆశయంతో వచ్చారు, ఎవరు అన్ని వదులుకొని వచ్చారు, అది ఎవరు అన్ని కావాలనుకొని దోచుకుంటున్నారో ఇవి తెలుసుకొని నిజంగా నిస్వార్థంగా ఉన్న వాళ్ళకి కానీ మీరు నిజంగా ఓటు వేయగలిగితే మీరు ఇప్పుడున్న ఏదైతే బ్రతుకులు ఉన్నాయో అవి 100 రెట్లు బాగుపడతాయి. ప్రతి వాళ్ళు అభివృద్ధి చెందుతారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మళ్ళీ రాష్ట్రాన్ని పూర్వ వైభవంలో మళ్ళీ మనం చూడగలుగుతాం. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ వస్తాయని ఈ మీ తెలుగు ఎన్ఆర్ రేడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేయగలుగుతున్నాను. జై జనసేన, జై హింద్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను పిలవంగానే నా షోకి వచ్చినందుకు, ఎన్నో చక్కని విషయాలు మా అందరికి చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే ఎంతో ముందుకు వెళ్ళాలని, ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు జనం కోసం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో లిజనర్స్ మరి విన్నారు కదా ఈ రోజు షో ఇదన్నమాట. సో సార్ చాలా చక్కగా చెప్పడం జరిగింది, కొన్ని సమస్యల మీద కూడా ఆమె పోరాటం చేస్తున్నారని చెప్పడం జరిగింది. సో ఇంకా చాలా మంది కాలర్స్ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది, అండ్ జనసేన తరఫున ఖచ్చితంగా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇది ఈ రోజు నా షో. రేపు మళ్ళీ ఇంకొక పర్సన్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, మీ అజయ్ కీర్తి. అప్పటి వరకు మీరు ఏం చేయాలి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వింటూ ఉండాలి. విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. నేను మీ అజయ్ కీర్తి సైనింగ్ అవుట్. బాయ్, టేక్ కేర్.